వికారాబాద్ జిల్లా పరిగిమండల పరిధిలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ముందు ఎస్సీఆర్పీ వివోఎల్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా పరిగిమండల సమైక్య ఏపీఎం శ్రీనివాసరెడ్డి మండల కార్యదర్శి అనిత వివోఎలకు మద్దతు ఇచ్చారు. వివోఎ జిల్లా ఉపాధ్యక్షులు ఫయం సుల్తానా మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఈ చాలీ చాలని జీతాలు సరిపోవడం లేదని, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జీతాలు పెంచి సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా వివోఏ అకౌంట్లోకి ఎస్సీఆర్పీ నుండి జీతాలు నేరుగా రావాలని డిమాండ్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు విధానం కల్పించాలని, ఎస్సీఆర్పీ సీఈఓ ద్వారా ఐడి కార్డు అందించాలని డిమాండ్ చేశారు. కావున దయచేసి అధికారులు వెంటనే స్పందించి మా డిమాండ్స్ మాకు కల్పించాలని కోరారు. ఏపీఎం శ్రీనివాసరెడ్డితో పాటు వివోఏ జిల్లా ఉపాధ్యక్షురాలు ఫయం సుల్తానా, సలహాదారు గోవర్ధన్, అన్ని మండల అధ్యక్షురాలు అంజలి, అన్ని గ్రామాల వీఓలు పాల్గొన్నారు. చాలా సర్వే గత కొన్ని సంవత్సరాలుగా వివోఏలు చాలా రకాలుగా పనిచేస్తున్నారు. 36 రకాల వేతనాలు చెల్లించడం జరుగుతుంది, 36 రకాల విధులను చెల్లించడం జరుగుతుంది. అందులో కేవలం మాకు రోజుకి 130 రూపాయలు మాత్రమే వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఈజీఎస్ ప్రకారంగా చూసినట్లయితే ఒక కూలివాడు, ఒక కూలి వ్యక్తి సభ్యురాలు అనేవారు ఒక 2 గంటలు పనిచేసి వాళ్ళు 257 రూపాయల నుంచి వాళ్ళు జీతం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళకు నెలకు ఎంత సరిపోతుంది? మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పనిచేసినా గానీ మాకు అదే 130 రూపాయల జీతాన్ని మాత్రమే మీరు ఇస్తున్నారు. చాలా సర్వేలు చేస్తున్నారు, బతుమల సర్వే అని, ఈజీఎస్ సర్వే అని, తర్వాత చెట్ల పంపకాన్ని అని, చీరల పంపకం అని, జడి చెత్త అని, పొడి చెత్త అని, నానా రకాల సర్వేలు మేము చేయడం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు ఫలితం మాత్రం మాకు ఎలాంటి ప్రభావం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏలు గత వారం రోజుల నుంచి సమ్మెబాటలో ఉండటం జరిగింది. ఆ వివోఏలందరూ సమ్మెలో ఉండటం వల్ల గ్రామస్థాయిలో జరిగే కార్యక్రమాలన్నీ ఆగిపోవడం జరిగింది. ఆ మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కానీ, బ్యాంక్ లింకేజీలు కానీ, శ్రీనిధి రుణాలు కానీ, రికవరీ కానీ, అలాగే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వివో ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ సంబంధించింది కానీ, రకరకాల ప్రొఫైల్ యాప్లు ఉన్నాయి, తర్వాత సర్వేలు ఉన్నాయి, ఇవన్నీ వివోఏల ద్వారా చేయించడం జరుగుతుంది. గ్రామస్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏ అంటే కనీస వేతనం కూడా లేదు. ఈరోజు వాళ్ళకి 3900 రూపాయలు ఇస్తున్నారు. కానీ మన కార్మిక చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనము 11000 రూపాయలు ఇవ్వాలనేది నిబంధన ఉంది. కానీ ఆ నిబంధన ఎక్కడ పాటించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వము కాళ్ళు తెరిచి ఖచ్చితంగా వివోఏలకు వాళ్ళ గౌరవప్రదమైనటువంటి వేతనాలను మంజూరు చేసి తక్షణమే వీళ్ళ డిమాండ్స్ను పరిష్కరించాలి. వీళ్ళు న్యాయమైన డిమాండ్సే కోరుతున్నారు. ఈరోజు వివోఏకి ఒక 3900 వేతనం అంటే చాలా తక్కువ. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి నిత్యావసర వస్తువు చాలా పెరిగినాయి. ఈరోజు పప్పు కొనాలన్నా 150 రూపాయలు, ఒక ఉల్లిగడ్డ కొనాలన్నా 50 రూపాయలు, ఒక నూనె ప్యాకెట్ కొనాలన్నా 200 రూపాయలు, ఒక రైస్ ప్యాకెట్ కొనాలన్నా 5000 రూపాయలు. ఈ విధంగా ప్రతి వస్తువు చాలా ధరలున్నాయి. కాబట్టి ఈ ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న వేతనం ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబము నెల నెల గడవాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ వీళ్లకు కనీస వేతనం మంజూరు చేయాలి. వీళ్ళు గ్రామస్థాయిలో చాలా కష్టపడతారు. అంటే వీళ్ళు కావాలి, వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక హెచ్ఆర్ పాలసీ కానీ, ఈ పాలసీలు అయితే ఏమున్నాయో తర్వాత. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల